ఇప్పుడు వ్యూహాలన్నీ ప్రత్యర్థులకు ధీటుగానే వేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చేస్తున్న పని కూడా అదే తాజాగా ఎందుకంటే ఆల్రెడీ ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అందులో ఉన్న పథకాలని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు వైసీపీ ఎందుకంటే అన్ని కాపీ పథకాలే కొత్తగా ఆయన చెప్పింది ఏమీ లేదని కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా అది మినీ మేనిఫెస్టో అనడానికి ఏం లేదు కానీ తన ఆలోచనను బయట పెట్టారు జనసేన అధికారంలోకి వస్తే ఏం చెప్తారు అనేది శాంపిల్కి ఒక పథకాన్నే వదిలారు ఒకటి రెండు వదిలేరు ఒకటి ఏంటంటే రేషన్ కార్డులు పెళ్ళైన వెంటనే ఇమీడియట్గా ఆ జంటకి మ్యారేజ్ సర్టిఫికెట్ తో పాటు రేషన్ కార్డు కూడా ఇచ్చేస్తామని ఇది మాత్రం అద్భుతంగానే ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ తరహా ప్రయోగం ఆలోచన ఇంతవరకు ఎవరూ చేయలేదు టీడీపీ కూడా చేయలేదు మేబీ రేపు నెక్స్ట్ రెండో విడతలు ఏమైనా ఉంటుందేమో చూడాలి ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు ముందుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేశారు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే దక్కుద్ది ఖచ్చితంగా రేషన్ కార్డు అవసరం తెలుసుకున్న వాళ్ళు రేషన్ కార్డు ఎంత ఇమీడియట్గా వస్తేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని ఆలోచన అయితే చేస్తారు ఇక రెండోది యువతకు సంబంధించి ఉద్యోగాలు లేదంటే వాళ్ళకి సంపాదించుకునే మార్గం చూపించడం ఒక ఉపాధి కల్పించడం అది కూడా నియోజకవర్గానికి ఐదు వందల మంది ఏడాదికి అలాగే మొత్తం ఐదేళ్ల పాటు అంటే దాదాపు నాలుగు లక్షల చిల్లర వస్తున్నారు నాలుగు లక్షల ముప్పై రెండు వేల మంది ఎంతమంది వస్తున్నారు యువకులు దాదాపుగా అంటే జాబ్ క్యాలెండరే రెండు లక్షలు మూడు లక్షలు అనేది ప్రకటిస్తారు ఈ నేకంగా నాలుగు లక్షలు పైబడే ఆ లెక్క అది కూడా అంటే డెప్త్గా ఆలోచించుకుంటే చాలా పగడ్బందీగానే కసరత్తు చేసే ఆ నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే టీం అని అనిపిస్తోంది అది వర్కౌట్ అయితే మాత్రం అద్భుతంగానే ఉంటుంది ఇక్కడ పార్టీలు అనేది ఇంపార్టెంట్ కాదు రేపు పొద్దున ప్రజలకి ఏ పార్టీ ఎంత మేలు చేయగలుగుతుంది దాన్ని ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది అనేది ఏదో వేగ్గా ఆయన పదిహేను వందలు ఇస్తే మేము రెండు వేలు ఇచ్చేస్తాం మీరు రెండు వేలు ఇస్తే మూడు వేలు ఇచ్చేస్తాం ఈ ప్రకటనలు చేయడం కాదు కన్స్ట్రక్టివ్గా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి ఆ ప్రయత్నం జనసేన అధినేత చేసినట్టుగా కనిపిస్తుంది నిన్న ఆ రెండు వ్యాఖ్యలు ఒక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ధీటైన వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అనేది వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న ప్రచారం ఆల్రెడీ ప్రజల్లోకి బాగానే దూసుకెళ్తుంది అదేంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ పింఛన్ల విషయంలో కమిట్ అయిపోయి ఉన్నారు మూడు వేల రూపాయలు అయితే రేపు జనవరి నుంచి అందబోతుంది అందరికీ దానిని ఐదు వేల వరకు చేసే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అనేది మెయిన్ పింఛన్ ఎందుకంటే ఆయన పదిహేను వందలు ఇస్తానన్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు అందులో ఇప్పుడు ఆల్రెడీ మూడు వేలు తీసుకుంటున్న వాళ్ళకి మరి పదిహేను వందలే కనుక ఇస్తే వాళ్ళకి పదిహేను వందలు లాస్ అయినట్టు అవుతుంది కొత్తగా యాడ్ అయినా సరే కాకపోతే వాళ్ళ లెక్క ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు ఆ అమ్మఒడి పథకం కూడా ఆయన పేరు మార్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇద్దరున్నా ముగ్గురున్నా ఉన్నా అనేసి కాకపోతే అది ఇరవై వేలు ఇక బస్సు మహిళలు ఇవన్నీ అంటారు ఆల్రెడీ కర్ణాటకలో చూస్తే ఆ పథకం అందరూ తిట్టుకుంటున్నారు దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదని అక్కడ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఒక పథకం దాన్ని రేపు పొద్దున్న ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తానంటే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఆ దిశగా వెళ్ళే ప్రయత్నాలు అయితే ఏం చేయట్లేదంట మహిళలకు ఉచిత బస్సులు అది ఇదని కాకపోతే ఈయనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదంతా ఉచితాల్లోనే నేరుగా నగదు బదిలీ అనేది జరుగుతుంది నగదును డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసే ప్రయత్నమే తప్ప అంతకుమించి ఏమి ఆ ఫీజు రిఎంబర్స్మెంట్ విషయంలోనూ ఇప్పుడు ఇస్తున్న తోపుడు బండి కార్మికులకు ఇస్తున్న పదివేల రూపాయల విషయంలో దాన్ని పదిహేను వేలు చేసే ఆలోచన చేస్తున్నారట అలాగే అమ్మఒడి అమ్మఒడి కూడా ఈయన ఏదైతే నిబంధనలు పెట్టారో అదే ఇక్కడ కూడా అంటే ఈయన ఇరవై వేలు చేస్తారని ముందుగానే లీక్ అయింది దాన్ని ఇమీడియట్గా ఆయన ఇరవై వేలని ప్రకటించేశారు దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు ఒక ధీటైన వ్యూహాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది